పచ్చి నెత్తురు తాగేటువంటి జగన్మోహన్ రెడ్డి మామూలు మనుషుల నెత్తురే కాదు ఆర్థికంగా కూడా ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి. అనేక కేసుల్లో ఏమని ముద్ద మీ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మీరు ఆడుతున్నది జగన్ నాటకం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసం చంద్రబాబు నాయుడు మీదో లేదా తెలుగుదేశం పార్టీ మీదో మీరు దాడులు చేయించుకుని ఒక పక్క బీజేపీతో పాటు కుమ్మక్కై ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమ్మను నేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎందుకని నమ్మడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని? నువ్వు ఆడమన్నట్టు ఆడితే పోలీసులు నువ్వు నమ్ముతావు. ఈ రోజు పోలీసులు నువ్వు చెప్పేటువంటి విషయాలకి నువ్వు మాట్లాడేటువంటి మాటలకి వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి నేను ఆంధ్ర పోలీసులు నమ్మనని చెప్పి నువ్వు చెప్తా ఉంటావు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. ఏ డెవలప్మెంట్ అనుకుంటారా? కోవిడ్ వల్ల కొన్ని కారణం రెండేళ్ళు భారతదేశం ఇబ్బంది పడింది, ప్రపంచం ఇబ్బంది పడింది, భారతదేశం కూడా ఇబ్బంది పడింది. సరే, డెవలప్మెంట్ ఒకరోజు అడిగి ఉంది, కానీ ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన. ఇంకా ఇస్తానికి కమిట్మెంట్ ఉన్నారు, చూస్తే చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన. నచ్చినా కాదు, ఆయన పథకాలని చూస్తున్నాం, వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం చెంద పొందగానే నేను పార్టీలో చేస్తాను.